హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఈరోజు అయితే నేను ఒక రిక్వెస్టెడ్ వీడియో చేయబోతున్నాను అనమాట. చాలామంది అడిగారు నన్ను, ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నారు, మీ హౌస్ టూర్ చేయమని కానీ, అండ్ అలానే ఫర్నిచర్ చూపించమని కానీ, ఇంకా లైక్ ఇలాంటి వీడియోస్ అన్నీ అడుగుతూ ఉన్నారనమాట. నేను ఫర్నిచర్ అయితే మాత్రం నా అంటే మేము ఎప్పుడో కూడా ఆర్డర్ చేశాము, బట్ అవన్నీ కూడా షిప్ అవ్వడానికి చాలా టైం పట్టిందనమాట, ఐ మీన్ డెలివర్ చేయడానికి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో డెలివర్ అయింది, మొత్తం అన్నీ కలిపి ఒకసారి చూపిద్దాం ఇట్లా అనుకున్నాను అనమాట. అండ్ అలానే మధ్య మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల లేట్ కూడా అయిపోయాయి. మొత్తానికి నేనైతే మాత్రం ఫర్నిచర్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో అన్నీ ఒకేసారి రాలేదు కాబట్టి నేను ఒక 3 వీడియోస్లో మొత్తం మేము తీసుకున్న ఫర్నిచర్ అయితే మాత్రం అంతా కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే ఫైనల్గా మేము ఫర్నిచర్ అంతా కూడా తీసుకోవడానికి ఇక్కడ స్టోర్కి వచ్చాం. మేము అప్పటికే చాలా స్టోర్లు తిరిగేసాము. ఆ మధ్యలో కూడా నేను ఒకటి 2 సార్లు మీకు చూపించాను కదా, లైక్ ఫర్నిచర్ కోసం వెళ్తున్నాం ఇట్లా అని చెప్పి చాలామంది నాకు చాలా స్టోర్స్ కూడా సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే మాత్రం మీరు అన్నిట్లోనూ చాలా హెల్పింగ్గా ఉంటారు. సో అలా నాకు మీరు సజెస్ట్ చేసిన స్టోర్స్ అన్నిటికి కూడా నాకు వీలైనంత వరకు చాలా వరకు కూడా నేను వెళ్ళి చూశాను. ఫర్నిచర్కి అయితే మాత్రం నేను చాలా అయితే తిరిగానని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే మా హౌస్కి కూడా మేము అంతా తిరగలేదేమో, బట్ ఫర్నిచర్కి అయితే మాత్రం మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ కవర్ చేశాననే చెప్పచ్చు. సో ఫైనల్లీ ఇంకా మేము చాలా వాటికి తిరిగి మేము వెంటనే కూడా అంటే హౌస్ తీసుకున్న వెంటనే సతీష్ ఏమో వెంటనే ఫిల్ చేసేద్దాము 1 మంత్లో అట్లా అన్ని అనేవాడు అనమాట. బట్ నేనైతే మాత్రం కొంచెం టైం తీసుకున్నా కూడా నాకు కావాల్సినట్టు ఉండాలి అన్నట్లు అన్ని స్టోర్స్లోనూ వెళ్ళి అండ్ బడ్జెట్ కూడా తీసుకొని అంటే లైక్ ఎస్టిమేషన్స్ అవన్నీ తీసుకొని కంపేర్ చేసుకొని ఎందులో కొంచెం బెటర్ అనిపిస్తే అండ్ అలానే చూడటానికి కూడా బాగుండాలి కదా క్వాలిటీ కానీ ఇట్లాంటివన్నీ చూసుకొని ఫైనల్గా ఒక డెసిషన్కి అయితే వచ్చాము. సో బట్ థ్యాంక్స్ గివింగ్ వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం అనమాట, ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ రోజు ఏమైనా డీల్స్ ఉంటాయేమో తెలియదు కదా అని చెప్పి. సో ఇప్పుడు మీరు చూస్తుంది థ్యాంక్స్ గివింగ్ అప్పుడు అనమాట. సో దట్ మీన్స్ లాస్ట్ నవంబర్లో మేము ఫైనలైజ్ చేసాము ఫర్నిచర్ అయితే మాత్రం, బట్ వెంటనే అయితే రాలేదు మాకు. కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు డెలివరీ అయిందనమాట, లైక్ కొన్ని అయితే మాత్రం మంత్స్ కూడా పట్టింది. మీకు అవి చూపిస్తున్నప్పుడు చెప్తాను. బట్ థ్యాంక్స్ గివింగ్ రోజు వరకు కూడా వెయిట్ చేసినా కూడా మాకైతే మాత్రం ఏం లేదనమాట సేల్. సో లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్కి నేనేవో కిచెన్ ఐటమ్స్ అవి చూపించాను కదా, వాటికన్నా పెద్ద షాపింగ్ జరిగింది అట్లా అని చెప్పాను కదా, అది ఫర్నిచర్ షాపింగే అనమాట. సో అందుకే ఇంకా నేను వేరేవైతే ఏం కొనుక్కోలేదు, ఆల్రెడీ ఫర్నిచర్కి కొంచెం ఎక్కువ పెట్టేసాం అనిపించింది అనమాట. సో అది ఇక్కడైతే మేము ఫైనల్గా బిల్ అది తీసుకొని బిల్ పే చేస్తా అట్లా ఉన్నాం అనమాట. ఈలోపు మా హంచిగడికి నిద్ర వచ్చేసి మంచిగా హాయిగా నిద్రపోయాడు అక్కడే కూర్చొని, అండ్ హంచ్ కూడా మంచిగా మ్యాట్రస్లు అన్నీ బాగా చూసి సెలెక్ట్ చేశాడు అనమాట. ఆయన కూడా ఏది కంఫర్టబుల్గా ఉంది అది కూడా మేము కన్సిడర్ అయితే చేసాము. అది ఇదైతే ఇంటికి వచ్చాక అనమాట, ఇంటికి వచ్చాక ఆయన ఏదో వీడియో తీసుకుంటున్నాడు, బాగుంది కదా అని జస్ట్ ఇంక్లూడ్ చేశాను. అలాంటివి చాలా తీసుకుంటాడండి నా ఫోన్లో, అసలు నేను తీసే వీడియోస్ కన్నా ఆయన తీసేవి ఎక్కువ ఉంటాయి. బట్ ఇందాకలో అయితే బాగుంది కదా అని ఇంక్లూడ్ చేశాను అంతే. అండ్ ఇంకా ఆ రోజైతే నేను బిర్యానీ చేశాను. ఈ మధ్య నేను ఈ దమ్ బిర్యానీ అయితే మాత్రం ఎన్నిసార్లు చేస్తున్నాను, బాగా కుదురుతుంది అనుకుంటారేమో, లేదు జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అట్లా చేస్తున్నా అనమాట. మీరు అంతకుముందు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో అయితే మీకు తెలిసే ఉండి ఉంటుంది నేను ఎట్లా అంటే కొంచెం చికెన్ అది ముందే కుక్ చేసేసి తర్వాత దమ్ చేయటం అట్లా చేస్తూ ఉంటాను కదా. బట్ ఈ మధ్య కంప్లీట్గా దమ్ అనమాట, స్టార్టింగ్ నుంచి అట్లా చేద్దాం అన్నట్లు చూస్తున్నాను. సో కుదురుతుంది, ఒక్కోసారి మంచిగా కుదురుతుంది, ఒక్కోసారి అంత మంచిగా అనిపించట్లేదు. బట్ అంటే ఒక స్టాండర్డ్ రెసిపీ కోసం చూస్తూ ఉన్నా అనమాట. మంచిగా ఇక పర్లేదు కుదురుతుంది అనుకున్నప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను.
అండ్ అలానే నాకు నిన్నటి వీడియో కనుకుంటా చాలా మంది కమెంట్ చేస్తున్నారు, లైక్ దివ్య నువ్వు సన్నబడ్డావు అట్లా అని చెప్పి. నేనేం పెద్దగా అయితే ఏం పడలేదండి, నాకు తెలిసి అయితే మాత్రం మేబీ 1 or 2 kgs తగ్గినట్టున్నాను. అది కూడా మొన్న కొంచెం సిక్ అయ్యాను కదా, ఆ టైంలో అయినట్టున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే నేను ఇందాక మీరు చూసారు కదా జ్యూస్ చేసుకుంటున్నాను, అట్లా వీక్ డేస్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాను అనమాట. బట్ ఆ మందం వీకెండ్ అయిపోతుంది, వీకెండ్ కొంచెం గట్టిగా తింటాం అనమాట ఏవో ఒకటి. అందులోకి హ్యూస్టన్ వచ్చాకైతే ఎక్కువ గ్యాదరింగ్స్ అవి కూడా ఎక్కువైపోయాయి, అండ్ మేము బయటకు వెళ్తూ తింటాం ఇదంతా కూడా ఎక్కువైపోయాయి అనమాట. సో అట్లా బ్యాలెన్స్ అయిపోతుంది. మామూలుగా అయితే నేను వీక్ డేస్ అయితే పెద్దగా ఏం తిన్న అనమాట, సో ఎప్పుడో తగ్గిపోవాల్సింది. బట్ అంత వెయిట్ లాస్ అయితే ఏం అవ్వట్లేదనే చెప్పాలి. బట్ చూద్దాం, వింటర్ అయిపోతుంది సమ్మర్ వస్తుంది కదా, సో వీళ్ళైతే వాకింగ్కి వెళ్ళి ఏమైనా కొంచెం తగ్గుతామేమో చూద్దాం. అండ్ ఇంక ఇక్కడైతే నేను చెప్పాను కదా ఫర్నిచర్ తీసుకున్నామని, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నెక్స్ట్ డే అనమాట ఫర్నిచర్ అయితే డెలివర్ అయింది. అంతా కాదు, సో మేము మొత్తం బెడ్రూమ్ కానీ అండ్ అలానే లివింగ్ రూమ్ కానీ ఇంకా డైనింగ్ కానీ అంతా కూడా ఆర్డర్ చేస్తామన్నమాట. బట్ మాకు బెడ్రూమ్ మాత్రం వెంటనే వచ్చింది, ఇంకా మిగతావి అయితే ఇంకా తర్వాత లేట్ అయ్యాయి అనమాట. అవి చూపిస్తున్నప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదైతే బెడ్రూమ్ సెట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా అయితే ఒక సెట్ లాగా అట్లా వస్తుంది అనమాట. నేను కావాలనే ఇట్లా తీసుకున్నాను. సతీష్ అన్నాడు ఫస్ట్ బెడ్ ఫ్రేమ్ ఒక్కటి తీసుకుందాము, తర్వాత మిగతాది తీసుకోవచ్చు ఇంకోసారి ఎప్పుడైనా అని చెప్పి. బట్ తర్వాత చాలా కష్టం అయిపోతుంది కదా వాటికి మళ్ళీ మ్యాచ్ చేయాలి, ఇదంతా కూడా ఎందుకు అని చెప్పి నేను తీసుకుంటే మొత్తం ఒకేసారి తీసుకుందాం, లేకపోతే టైం అంటే వెయిట్ చేసైనా తర్వాత తీసుకుందాం అని చెప్పా అనమాట. ఇంక పప్ప సతీష్కి ఆప్షన్ లేకపోయే అందుకే ఇంకా మొత్తం కలిపి తీసేసుకున్నాము. అండ్ ఇంకా ఇక్కడైతే అంటే చూస్తున్నారు కదా అన్నీ కూడా వాళ్ళే డెలివరీ చేసి అంతా కూడా ఫిక్స్ చేసి వెళ్ళిపోయారనమాట. సో డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయి బట్ పర్లేదు, రీజనబుల్ ఛార్జెస్ అయ్యన్నమాట. అండ్ దాంతోపాటు అసెంబ్లీ కూడా చేస్తున్నారు కాబట్టి పర్లేదు అనిపించింది మాకైతే మాత్రం. ఇక్కడ చూసారు కదా బెడ్ కానీ అన్నీ కూడా సెట్ చేస్తారు, లైక్ లెఫ్ట్ సైడ్ కొంచెం పెద్దగా ఉంది కదా అదేమో చెస్ట్ అనమాట, రైట్ సైడ్ ఉందేమో టేబుల్ టేబుల్ ల్యాంప్ అది ఉంటుంది కదా అది పెట్టుకోవటానికి. మేము ఇంకా ఆ ల్యాంప్ అవి అయితే తీసుకోవాల్సి ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇంకా మేము కూర్చొని బెడ్షీట్ కానీ అవన్నీ కూడా వేసేస్తున్నాము. సో దీనికి ఈ బెడ్ ఈ మ్యాట్రస్ కూడా కొత్తగా తీసుకున్నది, దీనికి కూడా మనకి బాక్సెస్ అని ఉంటాయి అవి వచ్చాయన్నమాట. బెడ్ బాక్సెస్ అని నాకు కరెక్ట్గా అయ్యలేదు, అవి కూడా వచ్చాయి. బట్ కాకపోతే మేము అవి వేస్తే ఇంకా బాగా హైట్ ఎక్కువైపోతుంది. వాళ్ళు వేసే వెళ్ళారు బట్ తర్వాత నేను సతీష్ అంత హైట్ అయితే అంటే హన్షుక్ కూడా ఎక్కడానికి వీలుగా ఉండాలి కదా అన్నట్లు ఇంకా అవి తీసేసాము. Thank you.
సో అది మా బెడ్రూమ్ సెట్ అయితే ఎట్లా ఉంది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకైతే మాత్రం చాలా చాలా నచ్చి తీసుకున్నది అనమాట. సో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా చెప్పండి. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా రైట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ కూడా మనకి మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా అట్లా కూడా ఉంటుంది, అది కూడా కలిపి తీసుకున్నాము. బట్ మీకు తెలిసిందే కదా నేను వీడియో ఎప్పుడు హాఫ్ తీస్తాను, అండ్ ఈ లోపు హంచ్ వచ్చేసరికి ఇంకా నేను మిస్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది ఈ రోజు నేను వెళ్ళి మళ్ళీ తీసిన వీడియో. సో మేబీ అప్పుడు అంటే ఆల్రెడీ 3-4 మంత్స్ అయిపోతుంది కదా, కొంచెం ఎంత కదా కొంచెం డస్ట్ అది అంత నీట్గా అయితే ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మీకు ఊరికే ఒక ఐడియా కోసం తీసాను అనమాట. సో ఆ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నావు కదా, మళ్ళీ ఈ మిర్రర్ ఎందుకు అంటే నేను సతీష్కి ఇది కూడా చెప్పాను అనమాట, నాకు ఒకటి కంప్లీట్గా ఒకటి కావాల్సిందే. లైక్ శారీస్ అది వేసుకుంటాము, సో ఫుల్గా చూసుకోకపోతే ఆ సాటిస్ఫాక్షనే ఉండట్లేదు అనమాట. సో అట్లా నాకు ఒక ఫుల్ లెంత్ మిర్రర్ కూడా కావాలని చెప్పాను, నాకు అది బాగా నచ్చింది. సో ఫర్నిచర్కి వెళ్ళినప్పుడే నాకు ఇది కూడా కావాల్సిందే అని చెప్పాను అనమాట. అండ్ నేను ఎంత స్పెండ్ చేశాము దీని మీద అని కూడా చెప్తాను, ఎందుకంటే నాకు తర్వాత ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ ఇవే అనమాట. మెయిన్గా యుఎస్లో ఉండే వాళ్ళు అయితే చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా తర్వాత ఎప్పుడు తీసుకుంటారు, కొంతమందికి ప్లాన్ ఉండి ఉంటుంది. సో ఇట్లా ఎంత అయ్యింది అని జస్ట్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, సో చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. మళ్ళీ నేను అక్కడ రిప్లై ఇచ్చే కన్నా ఇక్కడే చెప్తున్నాను. సో మాకైతే మాత్రం లైక్ ఇంక్లూడింగ్ మ్యాట్రస్ అరౌండ్ 3 లాక్స్ దాకా అయ్యింది ఈ సెట్ వరకు, బెడ్రూమ్ సెట్ వరకు. సో అలా ఇంకా మా బెడ్రూమ్ సెట్ అదంతా సెట్ చేయటం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ టీవీ కూడా వచ్చింది అనమాట. అదే రోజు నేను మేబీ మేము షాపింగ్ చేసినప్పుడు మీకు చూపించాను కూడా, లైక్ బెస్ట్ బైలో అట్లా తీసుకున్నావా అని చెప్పి. సో ఇది ఫర్నిచర్తో పాటు కాదనమాట, ఇది విడిగా బెస్ట్ బైలో తీసుకున్నది. బట్ వాళ్ళు కూడా అదే రోజు డెలివర్ చేశారు టీవీ కానీ ఇంకా సౌండ్ సిస్టమ్ కానీ. మేము థ్యాంక్స్ గివింగ్ వరకు వెయిట్ చేసాం కాబట్టి ఇంకా అన్నీ ఒకేసారి షాప్ చేసాం అనమాట. సో ఈ టీవీ అది కూడా ఫిక్స్ చేస్తున్నారు. సో ఇది కూడా మేము అక్కడే తీసేసుకున్నాం అనమాట. లైక్ మనం ఎంతో పే చేయాలి, 200 ఏమో. సో పే చేస్తే ఇంకా ఏదో ఉంటుంది ఎన్నో 1 ఇయర్ నాకు గుర్తులేదు కరెక్ట్గా అయితే మాత్రం. ఈలోపు మనం ఏం పర్చేసినా కూడా అంతా కూడా వాళ్ళే సెట్ చేసేసి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడైతే మేము టీవీ అక్కడే తీసుకున్నాము, అండ్ ఫైనల్లీ మేము వాల్ మౌంట్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాం అనమాట. ఇంకా ఆ మౌంట్ కానీ అదంతా కూడా అక్కడే తీసుకున్నాం కదా, ఇంకా సతీష్ పే చేస్తాడనమాట. లైక్ సెక్యూరిటీ కెమెరాస్ కానీ అవన్నీ కూడా ఫిక్స్ చేయాల్సి ఉన్నాయి. సో అందుకని ఇంకా ఆ 200 ఏమో పే చేశాడు, ఇంకా అన్నీ కూడా వాళ్ళే ఫిక్స్ చేసి వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడ చూసారు కదా టీవీ సెట్ చేస్తున్నారు. చాలా ఆలోచించేసాము, అంటే టీవీకి కూడా కింద కన్సోల్ తీసుకుందాం అని చెప్పి చాలా చూసాం అనమాట. బట్ నాకు కరెక్ట్గా నేను ఏ ఫర్నిచర్ అయితే తీసుకుంటున్నానో దానికి మ్యాచింగ్ అయితే నాకు దొరకలేదు, అండ్ అంత మంచిగా కూడా ఏమనిపించలేదు. ఉన్నాయి కూడా అన్నీ కూడా, లైక్ ఇప్పుడు ఈ టీవీ వచ్చేసి ఇది 75 ఇంచెస్ అనమాట. బట్ కరెక్ట్గా 75 ఇంచెస్ ఉంటామో లేకపోతే ఇంకా తక్కువ ఉంటామో ఇట్లా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా వాల్ మౌంట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాము. సతీష్కి అయితే పెద్ద ఇష్టం లేదు, అంటే కొత్త ఇల్లు కదా అప్పుడే అట్లా హోల్స్ పెట్టడం అవన్నీ కూడా పాపం తన అంతలా తీసుకోలేకపోయాడనమాట. బట్ నాకైతే మాత్రం ఆ కన్సోల్ కన్నా వాల్ మౌంట్ చేసుకుంటేనే బాగుంటుంది కదా అనిపించింది. సో ఫైనల్లీ వాల్ మౌంట్ చేయించాము. కాదు మనే బాడీ వాష్. నెక్స్ట్ ఏమొచ్చింది చెప్పు. క్రీమ్, రోజు వాడుకునే క్రీమ్. ఏంటిది లోషన్, ఒక లోషన్. ఇంకేం పెట్టుకున్నాం? ఒక మిస్ట్. మిస్ట్ ఇది ఏంటిదమ్మా? ఇది షవర్ జెల్. ఇది ఇక్కడ పెట్టుకుందాం మనం. నెక్స్ట్ ఏంటిది ఇది చూపి. ఈసారి మనం ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఆర్డర్ చేసుకున్నాం కదా. ఇది కూడా షవర్ జెల్. థ్యాంక్ యూ. అక్కడ పెట్టమ్మా, అక్కడ పెట్టు ఫంక్షన్. అది వద్దా, వాడికి ఇచ్చేద్దామా? నా నెక్స్ట్ ఇది అమ్మా. నాకు
అది రావట్లేదు అంటే రోజు ఓపెన్ చేస్తారు కదా. ఇది ఇద్దరు, ఇది బాడీ లోషన్. నెక్స్ట్ వై ఇది కూడా బాడీ వాషే. ఇంకా అరే అరే ఇంకా ఉన్నాయిరా, ఇంకా ఉన్నాయిరా, ఇంకా చూపియద్దాం మనం. ప్యాక్ చేసానికి ఇష్టం తప్పమైందిరా చూడి. ఇది వచ్చేసి ఇది ఇంకో లోషన్, రెండు ఉన్నాయి. సరే ఇదేంటిదమ్మా, ఇది కూడా ఇది షవర్ జెల్. ఇది ఇది బాడీ వాష్. సంవత్సరానికి సరిపడా తెచ్చుకున్నట్టుంది. ఇది కూడా బాడీ వాష్. ఇంకొకటి ఉండాలి మంచిగా ఇందులో పెట్టేశాడు ఎందుకో, దీన్ని మాత్రం స్పెషల్ గా బాగా చేశాడు. ఏంటిగా ఇన్ని లోషన్లు బాడీ వాష్లు తీసుకున్నావు ఒకేసారి అని మీకు డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా. ఇవ లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇదంతా కూడా థ్యాంక్స్ గివింగ్ అప్పుడు అనమాట. సో ఇంకా కూర్చొని అంటే బాడీ షాప్లో అప్పుడు ఉంటుంది కదా డీల్, లైక్ 1+1 ఏమో ఉంటుంది కదా. సో నేను మోస్ట్లీ బాడీ షాప్లో ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే థ్యాంక్స్ గివింగ్లో తీసేసుకుంటాను అనమాట. వీలైనంత వరకు కొన్ని అయితే తీసుకొని పెట్టుకుంటాను. ఈ లోపు ఒకవేళ అవి అయిపోయి ఏమైనా కొనుక్కో చాలా తక్కువ తెచ్చుకుంటా ఉంటా అనమాట. మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఆర్డర్ చేసుకుంటా ఉంటాను. సో ఇక్కడ చూసారు కదా ఎక్కువ నేను బాడీ వాష్లు ఉంటాయి కదా అవి ఆర్డర్ చేసుకుంటా అనమాట. నాకు బాగా నచ్చుతాయి, మంచి హ్యాపీగా నైట్ టైం అయితే మాత్రం బాగా మంచిగా నిద్రపట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సో అది ఇంకా కొన్ని లోషన్లు అవి కూడా తీసుకుంటాను. ఇంకా మిస్ట్లు అయితే మాత్రం కొంచెం తక్కువే అని చెప్పాలి. క్యాండిల్స్ కూడా ఆర్డర్ చేశాను, మేబీ అవి తర్వాత వచ్చినట్లు ఉన్నాయి. అండ్ ఇందాక సతీష్ అంటున్నాడు కదా ఇయర్కి సరిపడా ఆర్డర్ చేసావు అట్లా అని చెప్పి, బట్ ఎక్కువ వాడేది తనే అనమాట. ఆ బాడీ వాష్లు అయితే మాత్రం చాలా త్వరగా అవగొడుతూ ఉంటాడు, లోషన్లు అయితే మాత్రం సతీష్ తక్కువే. సో అందుకే నేను బాడీ వాష్లే కొంచెం ఎక్కువ ఆర్డర్ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడైతే మొత్తం నేను 12 రావాలన్నమాట, 6 ఏమో ఆర్డర్ చేసుకున్నాను. సో లైక్ 6 ఇంకో 6 వస్తాయి కదా అట్లా 12 పెట్టుకున్నా అనమాట మొత్తం. బట్ ఒకటి మిస్ అయ్యింది, 11 వచ్చాయి. సో అందుకని చెప్పి చూసుకుంటున్నా అనమాట ఎక్కడ మిస్ అయిందా అని చెప్పి. బట్ వాడు పంపిన ఇన్వాయిస్లో ఏమో 12 డెలివర్డ్ అని అట్లా పెట్టేశాడు, బట్ నా దగ్గర అయితే మాత్రం 11 ఉన్నాయన్నమాట. సో బట్ నేనైతే ఊరికే వదలను కదా, మళ్ళీ కస్టమర్ కేర్కి చేసి, నాకు తెలీదు అసలు వాళ్ళు అంటే ఇంత ఈజీగా ఉంటుంది అని కూడా, బట్ మళ్ళీ కస్టమర్ కేర్కి చేసి ఇట్లా నాకు ఒకటి మిస్ అయ్యింది అని చెప్తే వాళ్ళు అసలు ఏం చెక్ కూడా చేయకుండా వెంటనే పంపించేశారు. సో నాకైతే ఇంకా అప్పుడు కస్టమర్ సర్వీస్ అది కొంచెం పర్లేదులే అనిపించింది. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మా ఫర్నిచర్ ఎట్లా ఉంది, లైక్ బెడ్రూమ్ సెట్ ఎట్లా ఉంది అన్నది అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మేబీ నెక్స్ట్ వీడియోలో కానీ, మోస్ట్లీ నెక్స్ట్ వీడియో లేకపోతే ఆ తర్వాత వచ్చే వీడియోలో మా సోఫా అదంతా కూడా షేర్ చేసుకుంటాను. సో అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.